ఆయన రాజ్యం ఇవ్వడు, అప్పుడే ఇవ్వడు, రాజ్యం ఇవ్వడు. ప్రస్తుతం యువరాజులా ఉండరా, మళ్ళీ ఇస్తే నీకు మహారాజు పోస్ట్ మళ్ళీస్తా అంటాడు. అలా సో డెఫినెట్గా రాఘవేంద్ర, ఇది లార్డ్ మేయర్లో మనకి పాయింట్స్ నోట్ చేసుకుంటే కనెక్ట్ అవుతాయి, చాలా చాలా పాయింట్స్ కనెక్ట్ అవుతాయి. సార్ ఇప్పుడు లార్డ్ మేయర్ ఇంకా కొత్తగా కనపడుతుంది. తర్వాత అవును ఆయన చూసే విధానం వేరే తర ఉంది సార్, మారుతుంది మారుతుంది ఖచ్చితంగా. అవును స్టార్ట్ అయిపోయింది సార్, స్టార్ట్ చేసి అవునా, సరే సరే ఓకే ఓకే. అందరికి ప్రసాదం అయిందా? అయిపోయిందా? ఓకే ఓకే. పార్ట్ వన్ అయిందా, పార్ట్ టూ అయిందా? మీది మామ ఫస్ట్ పార్ట్ కాలేదు సార్, ఇంకా కావాలా? మీది ఫస్ట్ అయిందా, సెకండ్ అయిందా? లేదు సార్, ఫస్ట్ లేదు సార్. ఏది లేదా సార్? ఆల్రెడీ కడుపుకి అయ్యింది సార్, ఇప్పుడు హృదయానికి అవుతాను సార్. మామ మీద అయిందా? ఆకలిస్తుందా ఏంటి మీకు? పార్ట్ వన్ అయింది, పార్ట్ టూ కొంచెం ప్రిపరేషన్ ఉంది రేపటిది, ప్రిపరేషన్ అయినాక చేసేసి పార్ట్ త్రీ సార్. పార్ట్ త్రీయా? అంటే గంట గంటకి పార్ట్ మారుతూ ఉంటుంది ఏంటి? లేదంటే అరటి పండు సార్, అరటి పండుగ అరటి పండు గురించి అంటే కృష్ణమూర్తి గారు అంటే మేమే చెప్పాలి సూఫీ జర్నీలో, మేమే హైలైట్. కృష్ణమూర్తి గారి యొక్క అరటి పండుతో జరిగినటువంటి ఆ మజిలీ పయనము మేమే చెప్పాలి. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ సీతాఫలాలు రామఫలాలు. ఆయన 30 రోజుల్లో వదలని పండు లేదు. కృష్ణమూర్తి గారు ఎక్కడంటే ఎక్కడ ఉండరు, చూసేసరికి ఎక్కడో పండ్ల మార్కెట్ లో ఉంటారు. అదే ఫస్ట్ అడుగుతారు నెక్స్ట్ కనెక్టింగ్ ట్రైన్ ఎప్పుడు హరి అంటారు. నేను టైం చెప్తాను, 5 to 6 hours టైం ఉంది అంటాను అంతే. సీతాఫలాలు రామఫలాలు అన్ని ఫలాలు తీసాడు ఆయన. అందుకే సూఫీ ఫలం దొక్కింది ఆయన. సూఫీ ఫలం ఉన్న ఫలంగా ఫలాలు తిన్నా. ఇంకా అండి అని చెప్పు గారు. ఈరోజు చాలా ఆనందంగా జరిగింది సార్. ఏం చెప్పే అయ్యలే కదా నాయంది. అంతే అంతే అంతేనండి, అంతే అనుభవం అంతేనండి. ఇప్పుడు మన సూఫీ జర్నీ కానీ నాయంది షేరింగ్ కానీ ఏమి అని ఇంత అంటానని చెప్పే అయ్యలే కదా. అంతేనండి, అనుభవించాల్సింది అంతే. అంటే అది అంటే ఖచ్చితంగా మనకి వెళ్ళే కొద్ది ఇంకా అనుభవం ఉంటుందండి అని చెప్పగలరు.
ముందు ముందు ఎందుకంటే లార్డ్ మెహర్ లో 5 డేస్ కి సంబంధించింది మనకు 2 to 3 డేస్ అయిపోతుంది, కంప్లీట్ చేస్తాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి తీసుకెళ్తాడు లార్డ్ మెహర్, అప్పుడు మనకి గాడ్స్ ప్లేస్ అప్పుడు ఎంటర్ అవుతుంది, ఒక 3 రోజులు ఎంటర్ చేస్తాడు. అక్కడ ఉంటుంది అండి అసలైనటువంటి అసలైన సినిమా అంటే అక్కడ చూపిస్తాడు. ఒక ఒక అద్భుతమైనటువంటి ప్రయాణం అండి అది మాత్రము. అంటే ఏమి లేదండి, ఎందుకంటే ఇంతకాలము డిలే చేశారు అనేటువంటి ఆలోచన నాకు లేదు. ఎందుకంటే స్పష్టమైన అది 80 ఏళ్ళ 90 ఏళ్ళ ఒక లేకపోతే 100 జన్మల అంటే కూడా ఏదైనప్పటికీ కూడా బాబా చెప్పే మాట ఏంటంటే యోగ్యత అనేసి అంటాడు, అర్హత అంతే, ఆ యోగ్యతని బట్టే. ఇది ఇది కాలంతో ఏం సంబంధం లేదు కదా సార్? కాలంతో కాదు, వయసుతో కానీ లేకపోతే పరిస్థితులతో సంబంధం లేదు. అవును సార్, అంతే. ఎందుకంటే చెట్టు నుంచి ఆ పండు రాలి ఇప్పుడు కింద పడుతుంది అంటే అది ఎలా చెప్పగలరు? అది పరిస్థితులకి ఉన్నటువంటి వర్షానికే పరిస్థితులకి ఆ కాయగా ఉండేటువంటిది కూడా తట్టుకొని కాగలిగితే అప్పుడు పండే కింద పడుతుంది. కొన్ని 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 కాయగా కింద పడిపోతే అది ఏ రకంగా వేస్ట్ అవన్నీ పండి పండి కింద పడాలి అంటే దానికి బాబా దానికి చెట్లకి టైం చెప్పాడు. కానీ మనకేం చెప్తాడంటే యోగ్యత అంటాడు, యోగ్యులైన వారికి మాత్రమే యోగ్యత ఉంటే తప్పించి, లేకపోతే మనకి ఇన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఏ జన్మలో కుదురుతుందండి? ఎన్ని జన్మలు పెడితే మనకి ఏ పనులు చేస్తే ఎటువంటి కర్మలు చేస్తే ఇలాంటి ఫలం మనకి ఇస్తాడు బాబా? ఖచ్చితంగా సార్. సో ఖచ్చితంగా మనం ఎక్కడో ప్రీవియస్ బ్యాచ్ లో ఎక్కడో చోట మనము ఇక్కడ ఆయన కోరుకున్న విధంగా మనం ఆలకించడం అనేది కాస్త తగ్గింది కాబట్టి మళ్ళీ ఇచ్చాడు అవకాశం. అందుకే పూర్తి స్పృహతో మనం ఈ జన్మలో ఇప్పుడు ఏదైతే బాబా ఇస్తున్నాడో పూర్తి స్పృహతో తీసుకోవడానికి ప్రయత్నించమండి. అది చేస్తే చాలండి, ఇంకేం అవసరం లేదు. అది పూర్తి శ్రద్ధ ఉంటే చాలండి, ఇంకే మనకి అది బాబా చెప్పిన అది ఒకటే కాబట్టి చాలండి అది అని చెప్పారు. దేన్ని ఆలోచించొద్దు, ఇంకా వద్దన్నాడు లాస్ట్ ఒక మాట అన్నాడు చూడండి, నేను నీ జెడ్ దాకా తీసుకెళ్తా అన్నాడు. క్షుణ్ణంగా చెప్పేసినాడు కదా సార్, ఇంకా మళ్ళీ ఎందుకు సార్? అది అంతే అంతేనండి. కానీ చెప్పారు సార్, అంటే ఇది మనకి సరిపోతుందండి. ఎలా ఉంటుందంటే అజ్జప్ప గారు బాబా దాని ఎగ్జాంపుల్ చెప్తాడు, అంటే సాధారణ చాలా మంది అడుగుతూ ఉంటారు బాబా ఇది సరిపోతుంది కదా నాకు అన్నప్పుడు, అంటే నేను నీకు ఒక అరటిపండు గురించి చెప్తాడు, అరటిపండు నీకు ఒక 4 ఇచ్చానంటే నిజానికి నీ ఆకలి తీరడానికి ఒక అరటిపండు సరిపోతుంది. కానీ భగవంతుడు నీకు 4 ఇచ్చాడు, కానీ రకరకాలుగా ఆలోచించే వాళ్ళు ఉంటారు, ఓహో ఇది 4 నాకే ఇచ్చాడు కాబట్టి 3 దాచిపెట్టుకుంటాడు ఒక సాధారణమైన ఆత్మ. కానీ కరెక్ట్ గా భగవంతుని అర్థం చేసుకున్నాడు ఏం చేస్తాడంటే, ఓహో నాకు ఒకటి ఇచ్చాడు 3 నాకు ఇచ్చాడు అంటే నా ద్వారా 3 ఇవ్వడానికి 3 నా దగ్గర ఇచ్చాడు అనిపిస్తుంది. అంటే ఒక పండు తినేస్తే నాకు హ్యాపీగా ఉంటాను కానీ నాకు సంతోషం, నేను ఆకలి తీర్చినందుకు, కానీ నీ ద్వారా నా పని అనేది ఇంకొక 3 నువ్వు అందించగలిగితే అది నా విశ్వ కార్యక్రమంలో నాకు నువ్వు ఉపశమనం కలిగించినట్టు అన్నాడు. అంటే మనకి సరిపోయినప్పటికీ కూడా ఇంకా ముందు ముందు చెప్పే విషయం అవి నాకు ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే కొన్ని 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 ఆత్మలకి అందించాలి, కొన్ని ఆత్మలకి క్లారిఫికేషన్ ఇవ్వాలంటే మన తర్వాతే, ముందు మనకొచ్చి బాబా చెప్పాడు కదా ఒక మంచి ఆయన ఆయన బాగా సంతోషపడే విషయం అండి అది. అంటే ఒక భగవంతుడిని ఒక వాస్తవమైన అనంతమైన కోణంలో తెలుసుకోవడానికి నువ్వు ఎలా సహాయం చేస్తావు అలా సహాయం చేయమన్నాడు. భగవంతుడిని వాస్తవ కోణంలో అనంతమైన కోణంలో తెలుసుకునేలా ఇతర యొక్క మనసుల్లో దాన్ని నాటమన్నాడు. అంటే ప్రతి ఒక్కరూ భగవంతుని పూజిస్తున్నారు కానీ వాస్తవంగా అనంతమైనటువంటి కోణంలో చూడలేదండి. అది 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 చెప్పమంటాడు బాబా. అక్కడ కూడా మెహర్ బాబా అని వాడలే, గాడ్ అని వాడాడు బాబా. కాబట్టి ఎక్కడో చోట మనం పనిచేయమంటున్నాడు, నా కోసం పనిచేయమంటున్నాడు. మొత్తం ప్రపంచానంతా ఆధ్యాత్మికం చేయాలనేటువంటి నాకు ఆలోచనలో ఉన్నటువంటి నాకు నాకు ఇది గనక మీరు చేయగలిగితే మీ మిమ్మల్ని నేను అనుమతిస్తానన్నాడు తన పనిలో చేయడానికి. సో కాబట్టి మనకి డెఫినెట్ గా కాబట్టి ఇది ఆయన కోసమే చేస్తున్నాం కాబట్టి సో ఆయన ఏం చెప్తాడో విన్నామండి.
చాలు ఇంక. ఓకేనండి, ఇంకా కృష్ణమూర్తి గారు. హలో, కృష్ణమూర్తి గారు. కృష్ణమూర్తి అన్నయ్య ఈరోజు బాబా పక్రవాళ్ళుగా కనిపిస్తారు సార్. చోట బాబా సార్ అట్లా నిమగ్నం అయిపోయినా సార్. కౌంటర్లు వద్దని చెప్పినాడు బాబా. ఇదండి కౌంటర్లు వద్దురు అని ఆయన. కౌంటర్ క్లోజా? క్లోజ్. ఓకే ఓకే సరే. కన్వెక్షన్ తో కనెక్షన్ పెట్టుకో. రైల్వే కౌంటర్ క్లోజ్ చేసినట్టు కృష్ణమూర్తి గారు కౌంటర్ క్లోజ్ అన్నమాట. ఇంకండి ఏమంటున్నాడు అండి ప్రీతముడు? ప్రీతముడు ఏమంటున్నాడు? ఆయనతోనే ఉండమంటాడు. మీకు తెలుస్తుంది డిఫరెన్స్? తెలుస్తుంది మీకు? తెలుస్తుంది తెలుస్తుంది కదా మీకు. ఇంత ముందుకి ఇప్పటికి సవాస్ కి డిఫరెన్స్ తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఇంతకు వచ్చింది రమణారెడ్డి గారు వచ్చారా? వచ్చినాడు, మళ్ళా ఏదో కట్ అయిపోయినాడు. ఓకే 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 సరే సరే ఓకే. ఇంకా అండి చెప్పాలా? అది కొనసాగిద్దాం బాబాతో, ప్రయాణం కొనసాగిద్దాం. ఇంకేం చెప్తాడు, ఏం చెప్పబోతున్నాడు, ఏం చూపిస్తాడు చూద్దాం, విందాం, మొత్తాన్ని తరిద్దాం. సార్ 8th చదివే ప్రయాణం చేసేటప్పుడు దీన్ని అండర్లైన్ చేసుకున్నా సార్, అడగాల అనిపించింది. కానీ ఒకసారి మీరు తెలియజేశారు సార్, ప్రయాణిస్తూ ఉంటూ ఎవరో చెప్పేవాళ్ళ ద్వారా చెప్పిస్తాడు, వెయిట్ చేయమన్నారు సార్. మీరు అది చెప్పారు సార్? ఆపద్దని చెప్పారు. లేదని చెప్పారు, ప్రయాణం చేస్తుండండి, నాయన తెలుపుతాడు, తప్పకుండా తెలుపుతాడు అంటే అలాగా ఉండేసాం సార్. ఇప్పుడు ఇలా సహవాస లో తెలియజేస్తున్నారు. ఎస్, అప్పుడు కన్ఫ్యూజన్ సార్, ఈ అర్థం కాలేదు సార్ నిజంగా. అంటే ఇవన్నీ వస్తుంటాయి కదా, మానసిక ప్రపంచాలు, భౌతిక ప్రపంచాలు, తర్వాత ఈ లక్షల జన్మలు, తర్వాత ఇవన్నీ వస్తుంటాయి కదా, క్లారిటీ లేకపోయింది. మీరు అప్పుడు చెప్పింది, నాన్న మీరు చెప్పింది మాకు జ్ఞాపకం సార్. లేదు, ప్రయాణం చేస్తుండండి, తెలుపుతాడు నాయన, తప్పకుండా తెలుపుతాడు అని చెప్పారు సార్. ఇలా సహవాస దగ్గర బాగుంది. అంతేనండి, ఆపకూడదండి ప్రయాణం, ఆపకూడదు జర్నీ, ఆపకూడదు. ఆ క్లారిఫికేషన్ అనేది ఇప్పుడు ఇప్పుడు బాబా చెప్పాడు కదా, ఎందుకంటే ఆ సటిల్ అంటే మనకి కరెక్ట్ గా అంత యో అంటే తెలుసుకోగలిగేటువంటి యోగ్యత అనేది వచ్చినప్పుడు, ఇప్పుడు కేవలం ఒక మనిషి రూపంలో కాదండి మనకి అంజప్ప గారు. ఎందుకంటే ఇంత ఈరోజు మనం బాబా చెప్పిన మాటల్లో కూడా ఒక సటిల్ వరల్డ్ లో ఉండేటువంటి వ్యక్తి కూడా కొన్ని ఆస్పిరెంట్స్ ఏం చేస్తాడంటే బాబా ఆ వ్యక్తిని పంపిస్తాడు మన దగ్గరికి, కానీ ఆ వ్యక్తి కనబడ్డు, ఆ వ్యక్తి కనబడ్డు. జస్ట్ ఎందుకు అంటే ఒక 10 నుంచి ఏదైనా బుక్ మనం రిఫర్ చేస్తున్నాం అనుకోండి, 11th బుక్ చదువుతాం అంటే 10 అర్థం కాని విషయము 11th అర్థం అవుతుంది. దాని కారణం అని మనకి రహస్యం ఈరోజు చెప్పాడు. అంటే మనము భౌతికంగా మనకు అర్థం కాని విషయాలు ఏం చేస్తాడంటే, భగవంతుడు ఏం చేస్తాడంటే ఆ సూక్ష్మ ప్రపంచంలో ఉండేటువంటి ఒక ఉన్నతమైన ఆత్మని ఈ ప్రపంచానికి పంపించి మన సటిల్ బాడీతో కనెక్ట్ చేసి మన గ్రాస్ బాడీ ద్వారా క్లారిఫికేషన్ ఇప్పిస్తాడు. అది మనకి అదేంటి, నిన్న వరకు నాకు అర్థం కాలేదు, ఈరోజు అర్థం అయిపోయింది అనిపిస్తుంది, అతను గుర్తించలేడు.
ఇప్పుడు గుర్తించవచ్చు మనం, రేపు రేపు మనకి అలా జరిగితే గుర్తించవచ్చు. అంటే ఎక్కడో ఒక వ్యక్తి అంటే ఆ యొక్క సూక్ష్మ ప్రపంచం నుంచి ఇవన్నీ ఇవన్నీ చేసేది బాబానే అండి. మన ప్రీతం అంటే చేసేది ఇవన్నీ ఆయన చేసేది. ఫలానా వ్యక్తికి వెళ్ళి నువ్వు అతనికి అది క్లారిఫై ఇవ్వు అనేసి అతను అతను కంటి కనపడ్డు కదా, అతనికి ఈ ప్రపంచం కూడా కనపడదు. మన సటిల్ బాడీ కనెక్ట్ అయిపోతాడు, ఎవరి సటిల్ బాడీ కనెక్ట్ అయిపోతాడు. సో కనెక్ట్ అయింది కూడా మనకు తెలియదు, ఆ అవేర్నెస్ ఉండదు. అంటే నేను 10 సార్లు చదివాక 11వ సారి అర్థమైంది అనిపిస్తుంది తప్పించి కాదు కాదు ఇది నాకు సంబంధించింది కాదు, ఇప్పుడు అర్థం చేసుకున్నానంటే ఏదో ఎవరో ఒక వ్యక్తి ద్వారా నాకు అర్థమైంది, అది భగవంతుడు చేసిన పని తర్వాత గుర్తిస్తాడు. సో కాబట్టి మనకి ఈరోజు బాబా నేర్పించినటువంటి మనకి తెలియని విషయం ఈరోజు గుర్తించినట్టు ఇదండి చేతను ప్రేమాసనం పిల్లోడని నన్ను గుర్తించినట్టు అబ్దుల్ పక్రవానని. సార్ ఇప్పుడు ఇప్పుడే సార్ చెప్పింది కౌంటర్ క్లోజ్ చేసిన అంటే ప్రేమాసనం పిల్లోడని మంచిదే కదా, మళ్ళీ రీఓపెన్ నన్ను ప్రేమాసనానికి చేర్చినామంటే సంతోషమే కదా. అది అది కౌంటర్ ఎందుకు అవుతుంది, అది కౌంటర్ కింద రాదు కదా, కాంప్లికేట్ అది కదా కాంప్లిమెంట్ అది ఈజీ, అది ఈజీ కదా. ఇంకో సీ సార్ స్టూడెంట్స్ అంత పిల్లల మీరు వదిలి పెడతారా సార్ చెప్పండి సార్ వెనకేసుకు వస్తారు చెప్పండి. మార్నింగ్ షేరింగ్ కూడా అదే సార్, మనం ఎటు మాట్లాడినా కూడా కరెక్ట్ చేసుకుంటారు సారు అనేసి ఈరోజు. ఇప్పుడు దానికి మీరు అట్లే వాళ్ళకి ఇప్పుడు కలుపుకున్నారు సార్ అదే మాట. ఓ డైలీ కలుస్తున్నారా? అవును అవును సార్, అవును సార్ డైలీ ఉంటుంది, డిస్కషన్స్ ఉంటున్నాయి డైలీ. ఉంటుంది సార్, ఉంటుంది సార్. ఫ్యాంటాస్టిక్ గుడ్ ఓకే ఓకే. ఇంకేమంది సార్ ఇప్పుడు పూర్తిగా పూర్తిగా అవకాశం ఇచ్చాడు కాబట్టి ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడం. అప్పుడప్పుడు అప్పుడు ఫోన్ చేస్తుంటే లేదు కొద్దిగా బిజీగా ఉన్నాము అని అన్నయ్యకి చెప్తుంటే ఇప్పుడు అవన్నీ డైలాగులన్నీ ఇప్పుడు వస్తాయి సార్. ఇప్పుడు ఏం బిజీగా ఉన్నావు చెప్పండి, ఇవిడ ఇప్పుడు మాట్లాడండి. ఇప్పుడు ఏం చెప్పడానికి అవకాశం లేదు కదా, మొత్తానికి ఆ గళ్ళంలోకి దొరికినాం సార్ అంతే బాబా గళ్ళంలోకి అంతే చెప్తున్నా. ఓకే బాగుంది సార్, చాలా అరుదైంది అవకాశాలు సార్ ఇవన్నీ అంతే సార్. ఓకే ఓకే. ఇంకా ఎక్కడో మీరు చెప్పినట్ల సార్ ఎక్కడో పరిపూర్ణ మైండ్ అది సార్ అవన్నీ ఫిలప్ చేసుకునే అందుకోసమనే సార్ ఇప్పుడు కూర్చుంటాం ప్రపంచంలో అంతే. ఈ ఎస్పెషల్లీ ఇప్పుడు చెప్పాలంటే సార్ ఇన్ని రోజులు జర్నీ చేస్తూ ఉంటే నిజంగా అనిపిస్తుంది సార్ ఎక్కడ ఉన్నాము ఏం చేస్తున్నాము అనేది ఇప్పుడు నిజంగా అనిపిస్తాను సార్ ఈ జర్నీలో. అందుకోసమనే ఇంతంతా బాబా స్ట్రగల్ మనకి అవకాశం ఇస్తున్నాడు సార్. ఎక్కడో ఇది సార్ ఫీల్ సార్ దీంట్లో అంతే ఇంకా ఉన్నాయి సార్. ఎప్పుడు ఆయన ఎప్పుడు యోగ్యత కలతో ఇది ఇంకా చూద్దాం సార్ ఈ ఆత్మకి. యోగ్యత గలదు గాంధీ మెహరుని అరగంట అరగంట ఇంటే నిద్ర వచ్చేసేది. ఆయన 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 ఎవరు గాడ్ స్పీక్స్ భగవంతుడి మాటలు చెప్తాంటే నీకు నిద్ర ఎట్లా వస్తుందిరా అన్నాడు కదా నిన్న భౌతిక ప్రపంచంలోనే ఉన్నాము అనే కొనే ఒక సందర్భాల్లో మీరు ఒక మాట చెప్తారు సార్, ఒక మాట షేర్ చేస్తారు సార్.
ఇంత భగవంతుని విచారము ఒక్క నిమిషం పాటు కాదు, ఇంతసేపు షేర్ చేసుకున్నప్పుడు ఎక్కడో అంటే అప్పుడు ఇంకా ఉత్తర ఇదే పడుతుంది సార్, ఇట్లా ఇవన్నీ నేను అనే మాదిరిగా సార్, నిజమే సార్, అవన్నీ లేదంటే కాదు కదండి సార్, ఊరికే ఎక్కడో ఎప్పుడో ఆ పూర్వ సంసిద్ధత అనేది భగవంతుడు ఎప్పుడో చేసి పెట్టినడో అనిపిస్తుంది సార్. అంతే అది గోపి అని అంటున్నాడు, అర్ధ గంట ఇంటే ఎన్నిసార్లు ఆవలింపులు వస్తాయో, 2.5 గంట సేపు హరి బాబా గాడ్ స్పీక్స్ గురించి చెప్తా అంటే ఆ ఆలోచనే ఉండదు, ఏదో 10 నిమిషాలు పక్కకు పోతుంది, మళ్ళీ సెటరైట్ అయ్యి ఆడే కూర్చుంటా ఉంది అంట. నిజానికి చాలా అర్థమవుతుంది సార్, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటున్నాం సార్, అర్థం చేపిస్తున్నాడు సార్ భగవంతుడు, ఇస్తున్నాడు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ధన్యవాదాలు సార్. నిజంగా సార్ ఎంత బ్యూటిఫుల్ గా అర్థం చేపిస్తున్నాడు అంటే ఎక్కడ ఏ ఒక్క ఇది కూడా లేదు సార్. కొన్ని కొన్ని వినిటివ్ సార్, గాడ్ స్పీక్స్ చదివేటప్పుడు చాలా డౌట్లు వస్తాయి అది ఇది అనే ఒక ఇది ఉండే సార్, కానీ ఇక్కడ చూస్తా అంటే ఏమీ లేకున్నట్లా పంపిస్తాడు సార్ బాబా. ఆ మనసుకి ఆ ఇదే లేకున్నట్ల చాలా క్లారిటీగా మనకు అందిస్తున్నాడు సార్. ఖచ్చితంగా చేతన్, ఖచ్చితంగా, ఎందుకంటే అది అంటే ఈ విధమైన ప్రయాణము నాకు తెలిసి ఎక్కడ జరగలేదు రా చేతన్, ఎందుకంటే ఇట్స్ అందుకే నేను అరుదైన ప్రయాణం అని చెప్పాను. డెఫినెట్గా సార్, అవును సార్, అరుదైన ప్రయాణం, ఎందుకంటే అది అది ఆయన పడ్డ 40 ఏళ్ళు ఎందుకంటే నిరంతరం ఉంటుంది చేతన్, ఎందుకంటే దాదాపు నాకు ఈ 20 ఏళ్ళ జర్నీలో కూడా ముఖ్యంగా చూస్తే కూడా బాబా ఆ 1915 నుంచి అంటే అంటే కొన్ని కొన్ని దొరకవు, ఎందుకంటే నేను ఎప్పుడు ఈ జర్నీ చేసుకుంటున్నటువంటి సందర్భంలో కూడా 99 2000 టైంలో కలిసినటువంటి జాన్ గ్రాంట్ కానీ ఇప్పుడు అన్నీ నాకు స్మరించుకుంటున్నా ఒక్కోసారి, అంటే జాన్ గ్రాంట్ చెప్పిన కొన్ని విషయాలు అవి బుక్స్లో ఎక్కడ దొరకదు, అతను చెప్పిన మాటలు యాక్చువల్గా హరి కొన్ని కొన్ని లిటరేచర్స్ ఉంటాయి కూడా, ఆ లిటరేచర్స్ ని కనుక నువ్వు చదువుతున్నప్పుడు నీ చేతిలో పుస్తకం ఉందని నువ్వు ఏదో చదివేస్తున్నావు అనేటువంటి అనుభూతి ఉండదు, నువ్వు ఈ క్లియర్ ఆయన చెప్పాడు, నువ్వు మెహర్ బాబా ఒళ్ళో కూర్చొని ఆయన మాట్లాడుతున్నాడు నువ్వు వింటున్నావు అనే ఫీలింగ్ కలుగుతుంది అన్నాడు ఫస్ట్ అని అడుగుతాను 99లో. కొన్ని కొన్ని ఎందుకంటే అది పుస్తకం అనే భావనకి రాదు, ఏదైనా కొన్ని తీసుకు ఏదైనా తీసుకో అది ఆయన ఒళ్ళో కూర్చోబెట్టి ఒక తల్లి ఎలా చెప్తుందో అలా చెప్తాడు నీకు అన్నాడు మీకు, అది అది ఇప్పుడు ఇప్పుడు మన అందుకు అదే జరుగుతుంది. అది చెప్పేకి అవును మాట చెప్పలేరు కష్టము చేద్దాం, డెఫినెట్గా చెప్పడం అనేది కూడా మనకి ఒక రకంగా అంతే అనుభవించాల్సింది ఖచ్చితంగా. సార్ నాన్న ఇక్కడ అమెరికాలో జరిపించుకున్న కదా సార్ సంఘటన, అవునండి ఇది యాక్సిడెంట్ సంఘటన, అవునండి అప్పుడు నాన్న ఇలా చెప్తాడు కదా ఓ అమెరికా అంటూ విలపిస్తూ నువ్వు అతడి రక్తాన్ని దాహంతో పరితపించావు ఇప్పుడు ఈ దాహాన్ని తీర్చుకో, కానీ ఒక్క మాట గుర్తించుకో రాబోయే భవిష్యత్తు తరాల వారు అతని రక్తంతో పాటు అక్కడే దైవీహిక సంపదను తీసుకుని వస్తారు. ఈ మౌనపు సందేశ మాటను యుగం ఆలకించి తన ప్రియతముడి నుండి సమాధానం ఇలా వచ్చింది, నేను నా రక్తాన్ని ఎవరైతే నన్నే నిరంతరంగా స్మరిస్తూ ప్రియతముడి ప్రేమను అనుభవించాలని కోరుకునే వారి కోసమే చిందించాను. సార్ రేపు ఇది దీని గురించి కొద్దిగా క్షుణ్ణంగా తెలియజేస్తారు సార్ రేపు. తప్పకుండా తప్పకుండా అండి, తప్పకుండా చేద్దాం, తప్పకుండా ఈరోజు ఈరోజు చేద్దాం అనిపించింది,
ఈరోజు ఎందుకు బాబా పర్మిట్ చేయలే? ఉన్నాయి, చాలా గొప్ప విషయాలు ఉన్నాయి అందులో ఉన్నాయి. ఇంకొక ఇన్సిడెంట్ అట్లే జ్ఞాపకం మీరు షేర్ చేయాలి సార్. రేపు అక్కడ షిట్ అక్కడ ఒక ఆయన పెట్టింటాడు కదా సార్, పోస్ట్ మ్యాన్ దగ్గర. అవునవును, ఆ షెడ్ లో ఒక ఆయన భగవంతుడి దర్శనం కావాలని క్రిస్తు జీసస్ ని జీసస్ లవర్ జీసస్ లవర్ ఈ తర్వాత అనేసి చెప్పింటారు కదా సార్, అందుకోసమని ఆయన దర్శనం ఇచ్చేదానికి. అవును, షూర్ షూర్ చేద్దాం, రేపు చేద్దాం, రేపు చెప్తాం. రేపు మనకి రేపు మనం సవాస్ అయిపోయిన తర్వాత మనం జస్ట్ ఇలా కూర్చుందాం, ఇలా మనం డిస్కస్ చేద్దాము. ఎందుకంటే లాస్ట్ టైం మనం మెహర్గఢ్ లో చేయడం జరిగింది చేద్దాం, ఎందుకంటే ఆల్మోస్ట్ వన్ డే చేసాం, ఇదే రోజు చేసాం. నా జీవితం నాది కాదు, మ్యాగజైన్ వచ్చింది. అవును, ప్రతి ఒక్క ఇది షేర్ చేసుకున్నాం సార్. ఎందుకంటే మన రోజు సర్కిల్ లో చూసాం, సర్కిల్ లాగా ఎదురుగా వచ్చేటువంటి యాక్సిడెంట్ చేసిన వ్యక్తి కానీ, తర్వాత ఏ షెడ్ అంటే ఎక్కడైతే జరిగిందో అప్పుడు అతను తీసుకొచ్చి అతను ఇంటి ముందు జరిగినటువంటి ఆ ప్లేస్ అతను కానీ, తర్వాత అతను ఫైనల్ గా త్రికోణం యాక్చువల్లీ ట్రాంగిల్ లో చూసాం బాబా ఈ ముగ్గురిని వినియోగించుకున్నాడు. లాస్ట్ వచ్చేసి డాక్టర్ నెట్ బర్సన్ యాక్చువల్లీ అతను కూడా జీసస్ లవర్. ఇద్దరు ఇద్దరు జీసస్ లవర్, ఒక అతను మాత్రం కొరియా యాక్చువల్గా, అతను బుద్ధ లవర్ యాక్చువల్గా. కొరియాలో యాక్చువల్గా అతను కాలు సరిగా ఉండదు అతనికి, మిలిటరీలో పనిచేస్తూ అతను ఆర్టిఫిషియల్ లెగ్ పెట్టుకో ఉంటాడు. ఆ రోజు ఫస్ట్ టైం కార్ బయట ఇస్తాడు అతనికి. ఎప్పటి నుంచో ఉంది అతనికి బుద్ధుడిని చూడాలని, ఎప్పటి నుంచో ఉంది. సో అతని బుద్ధుడిలాగా ఇతను వచ్చాడు, ఇతనికి జీసస్ లాగా వీళ్ళిద్దరు కూడా ఆయన అనుగ్రహించాడు. సో అది ఉన్నింది, మనం రేపు డిస్కస్ చేద్దాం. డెఫినెట్ గా ఒక్కొక్క పాయింట్ మీరు అడిగినట్లుగా మీరు రేపు డిస్కస్ చేద్దాం, ఇలా చేయొచ్చు, అదేం లేదు. జస్ట్ ఎందుకంటే ప్రిపరేషన్స్ ఎందుకంటే ఆల్రెడీ ఉంది కాబట్టి, మనం ఆన్ ద వేలో ఉన్నాం కాబట్టి స్పాంటేనియస్ గా మనం మాట్లాడుకోవచ్చు కొన్ని కొన్ని విషయాలు. దానికి రేపు మనం జై మేరో బా, జీవ నా, నేను జీవుని కాను, జీవ నా. ఏం జీవనా, ఏం చేస్తున్నావు? ప్రసాదం అయిందా? మాట్లాడలేదా? ఏం జీవనం వినిపిస్తోందా? ఏం తిన్నావు ప్రసాదం? చిత్రన్నం. ఇంకా పెరుగన్నం. ఇంకా స్వీట్ అన్నం. ఓకే సార్, ఓకే అండి, కలుద్దాం, రేపు కలుద్దాం బాబా. మన యొక్క మన జర్నీని బాబాతో కంటిన్యూ చేద్దాం, చేద్దాం అండి. ఓ గాడ్, ఓ భగవంతుడా, నిన్ను సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. ఎటర్నల్ బిలీవ్డ్ అవతార్ మెహర్ బాబా కి జై, 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 అవతార్ మెహర్ బాబా కి జై.